हेलो माय डियर फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। నా పేరు బ్యూలా, గేదెలు వదిలిపెట్టే టైం అయింది, అందుకే వచ్చేసాను। వాటర్ పెట్టేసి దీన్ని కట్టేస్తాను, దూడని వీటిని వదులుతాను అన్నమాట। టైం అయిపోయింది, 10:30 అవుతుంది, అసలు 10కి 9:30కే వదిలేది, కొంచెం ఓకే హెల్త్ బాగాలేదనేసి వదలలేదనమాట। ఇప్పుడైతే వీటిని వదిలేస్తానన్నమాట మేపడానికైతే। వీటితో పాటు నేను కూడా వెళ్తాను, డైలీ ఇవే వీడియోస్ పెడుతున్నా అనేసి ఏమనుకోకండి, నేను చేసే పనే నేను మీకు వీడియో రూపంలో చేసి పెడుతున్నాను అనమాట। ఇది ఇప్పుడైతే వీటిని వదిలేస్తాను, ఇది వాటర్ తాగేస్తే దీన్ని కట్టేసి దూడని ఇక వీటిని అయితే వదులుతాను అనమాట। ఆల్మోస్ట్ అందరూ వదిలేశారనమాట, ఊళ్ళో ఉన్న గేదెలన్నీ వాళ్ళు మేపడానికి వెళ్ళిపోయినట్టున్నారు। ఇప్పుడు వీటిని వదులుతానమాట। నేను వింటే వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి। సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? దమ్మదా గట్టేస్తుందా? పాలు ఇవ్వడానికి శాత కలుగునారు, మార్నింగ్ పాలు ఇవ్వలేదండి, కొంచెం హెల్త్ బాగాలేదని కొంచెం లేటుగా లేచాను, లేటుగా లేయడం వల్ల టైం ఎక్కువైపోయింది అన్నట్టు పాలు ఇవ్వలేదు అనమాట। కట్టేసి వీటిని వదిలేస్తాను, వీటినైతే వదిలేసానే వెళ్తున్నాను। ఇక అరుస్తుందమ్మా, ఇక అరుస్తుందండి, ఇక దీన్ని ఇక దాని దగ్గరికే ఉరికొస్తూ ఉంటుంది, దీని వెనక నేను పరిగెత్తలేక చావాలి। హై, అవి పోతున్నాయి, పా బయటికి వెళ్ళి తిందో కానీ, పా పా ఇటే ఉండాలి, అక్కడ చూసారా కళ్ళు కోసం ఎంతమంది। ఇంకా నేను లేటుగానే వచ్చాను, చాలామంది ఉంటారు ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే। వీటి మేకలు వస్తున్నాయండి, మేకలు చూస్తే మా గేదెలాగా అస్సలాగా ఉరుకుతూనే ఉంటాయి, ఎటు పోతాయో తెలియదు, చూద్దాం ఎక్కడి దాకా వెళ్తాయో ఏమో। ఇటైతే మేకలు వచ్చేస్తున్నాయి, మరి ఇటు వస్తే అటు అటు తోలుకొని వెళ్తారో తెలియదు, అటే వెళ్తున్నాయి। నేను కూడా మనీ ఉంటే ఒక రెండు మేకలు గొర్రెలు తీసుకుందామనేసి అనుకుంటున్నాను, నాకు అదేం పిచ్చో, గేదెల్ని పెంచాలి, మేకల్ని పెంచాలి, ఆవుల్ని పెంచాలి, కుక్కల్ని పెంచాలని। పిల్లులు మాత్రం అస్సలు నచ్చవండి, అస్సలు ఇష్టం ఉండదు పిల్లులు అయితే। అమ్మో ఇటే ఊరికొస్తున్నాయి కదా, చూద్దాం ఎటు వెళ్తాయో, మేపడానికి తీసుకెళ్తే ఉండకోకుండా వచ్చేసింది చూడండి, ఇది మళ్ళీ తోలుకొని పోవాలి। హాయ్ పద, అది అరుస్తుందని నువ్వు వస్తే నీ కడుపు కాలిద్ది, పద హాయ్ హాయ్ ఉండు, ఎందుకు అరుస్తున్నావు నువ్వు? మధ్యాహ్నమే వస్తుందిగా ఉండు, అరవకు నువ్వు అరిస్తే అది మళ్ళీ వెనక్కి ఉరుక్కు వస్తుంది, పద పద చాలులే కానీ పద, కడుపు నిండా తిని మధ్యాహ్నం వచ్చి వచ్చి ఉంటావుగా, మధ్యాహ్నం వస్తావుగా, ఎందుకు చెప్పు పద, అయితే దూడ బాగా అరుస్తుంది అనేసి అసలు ఉండట్లేదండి, వచ్చేసింది, దీనికి ఇక్కడే కట్టేసి గడ్డి పెట్టేశాను అనమాట। మధ్యాహ్నం వచ్చాక ఈ గడ్డిని దానికి వాటికి పెట్టేస్తాను, వాటి వరకు అయితే మేపుకొని వాటిని తీసుకొని వస్తాను,
నేనైతే వెళ్తున్నా, వీటిని అయితే ఇక్కడే కట్టేశాను. ఇక ఇది వినేటట్లేదు. ఇక నిన్న బాగానే వెళ్ళింది, ఈరోజుకి ఏమైంది అర్థం కావట్లేదు. సరే అండి, అవి రెండైతే అక్కడ మంచిగా మేస్తున్నాయి. వెళ్ళి ఆ చింత చెట్టు కాడ కూర్చుంటాను. ఇది ఈ గేదె అయితే ఎటు వెళ్ళదు. ఇదైతే ఎటు వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది, మంచిగా మేసుద్ది. గడ్డి దొరికితే చాలు దీనికి. గడ్డి దొరికేస్తే ఒక్కచోట మేసుద్ది, ఎటు పోదు. నేనైతే ఆ చెట్టు కాడికి వెళ్ళి కూర్చుంటాను. అక్కడ కూర్చుంటాను నేనైతే. ఈ చింత చెట్టుకాయలు తీయగా ఉంటాయి, కర్రీస్కి అయితే పనికిరాదు. మరి ఇంకా తీయకుండా చెట్టు దేనికి పనికి వస్తుంది నాకైతే తెలియదు. కానీ దీని కాయలు మాత్రం తీయాలంటాయి. కాయలన్నీ దులిపేసుకున్నారు లేవు చెట్టుకి. ఇక్కడ కూర్చుంటా ఈ నీటలు. అక్కడ చూడండి ఫ్రెండ్స్, అదే మీకు నిన్న కూడా చూపించాను కదా, అక్కడ ఒక పాక్ ఉంది కదా, అది కళ్ళు వాళ్ళదన్నమాట. కళ్ళు దింపుతారు కదా, ఇవ్వండి తాటి చెట్లు. ఇంక ఎక్కడెక్కడికో వెళ్ళి కళ్ళు దింపుకొని వస్తారు, అది వాళ్ళదన్నమాట. ఇంతమంది జనాలు వస్తారు అసలు చెప్పలేము. అసలు వాళ్ళకి మాత్రం ఫుల్ మనీ అన్నమాట. ఇక్కడ ఆవులు కూడా మేపడానికి అనేసి వస్తున్నారు. గేదెలు వీళ్ళైతే ఎర్లీ మార్నింగ్ వదులుతారు అనమాట సార్, 8 కల్లా వదిలేస్తారనమాట. వదిలి మేపుకుంటూ ఈవినింగ్ వరకు ఉంటారు. అవి కూడా ఈవినింగ్ దాకా మేస్తాయి అనమాట ఎండలో. మా గేదెలు అయితే అస్సలు ఉండవు ఎండలో, ఆఫ్టర్నూన్ వరకు ఉండడమే ఎక్కువ అనమాట. ఆఫ్టర్నూనే వదిలిదాం అనుకున్నా నేను కూడా, బట్ ఆఫ్టర్నూన్ కుదరదు. ఈవినింగ్ అయితే మళ్ళీ పని చేసుకోవాలి కదా అన్నట్టు ఆఫ్టర్నూన్ కుదరదని నేను కూడా మార్నింగ్ 10కి వదిలాను అనమాట. చూడండి వస్తున్నారు. మా గేదెలు అయితే వేడితో కలవవు, అవి సపరేట్గా మేస్తాయి అనమాట. కళ్ళుపాక పక్కనే మాడి చెట్లు కూడా ఉన్నాయి చూడండి. మా రిలేటివ్స్ వాళ్ళ అయితే ఇంకేమండి మేపుకుంటూ వస్తున్నారు. అవి ఎక్కడ దాకా వెళ్తే వాటి వెనక అక్కడ దాకా వెళ్ళాలన్నమాట.